బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు మోతీనగర్, శాంతినగర్, వైఎస్ఆర్ కాలనీ, బర్కత్పుర పరిమండల్, కూచాన్పల్లి, నిర్మల్ రూరల్ మండలం, నర్సాపూర్జీ, దిలావర్పూర్ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు షేక్ వసీముద్దీన్, కట్కం రాజారెడ్డి, షఫీ యూసఫ్, తోట వీరప్ప, ధోని గామ్రాజు పెద్ద ఎత్తున ఆదివారం హస్తంగూటికి చేరారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీల పథకాలను ప్రచారం చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీల పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. ఉమేర్ జంధియా మోహాదు फिर देखो ठहरो बिलाल हटो पीछे अकबर अकबर है अर्शद है ठीक है आइए भैया रेहान अर्शद आओ भैया అమ్జద్ అమ్జద్ అన్సార్ మంజు ఇద్దరు రాజా ఉన్నా అమ్జద్ అమ్జద్ ఫైజల్ ठीक है जी.